अंदर की नमस्कार मन ानल की स्वागत टापिक इंटी पनी इंटी पनी अने साफ्टवेर उ अत्यधिक शात मैं अभी वरमा लेकिन अभी बाधाक समस्या एमटने तेलुट पैस्थि विचिम पैस्थि एरपड़ी एलाटे आफीस्क टाइम उ पलना टाइम की आफीस्क पलना टाइम लीसको पलना टाइम की मल्ली वाल सीट मीदार पलना टाइम की अंद तरवा वाल इंटर इन गंटल पनी अंटी पनी कार्यक्रम में एन गंटल पे वाले तेयटे ఎందుకంటే ఆ లైన్ లో ఉండాలి వాళ్ళు ఇలా ఎలాంటి సమస్య వచ్చినా వీళ్ళు అటెండ్ అవ్వాలి ఇది ఏంటంటే కొంతమంది ఈ చాలా దారుణండి ఎక్కువ సమయం ఆఫీస్ కి వెళ్ళటమే బెటర్ అంటారు కొంతమంది ఇంట్లో ఉన్నాం కదా వెళ్ళటం ఒక గంటన్నర రావటం ఒక గంటన్నర ఈ టైం కలిసి వస్తుంది కదా అంటారు ఆ 1.5 అవర్ ఆ 3 అవర్స్ ట్రావెలింగ్ టైం కూడా కంపెనీకి ఉపయోగపడేటువంటి పరిస్థితిని క్రమక్రమంగా కంపెనీల వాళ్ళు కల్పించుకొని వీళ్ళ చేత ఎక్కువ పని చేస్తున్నారనేటువంటిది సర్వత్రా ఉన్నటువంటి ఒక అభిప్రాయం అయితే కోవిడ్ టైం లో మన ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోయినప్పుడు దారుణమైన విధానానికి మనం వచ్చినప్పుడు మెల్లిగా ఏమైందంటే ఈ స్టాక్ బ్రోకర్లు ఉంటారు కదా వాళ్ళు మట్టుకు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి నుంచి చాలా పెరుగుతూ వచ్చాయి పెరుగుతూ వచ్చి ఎంతవరకు వచ్చాయంటే 250-300% అంటే అన్ని అంత శాతం పరిమాణంలో అభివృద్ధి చెందేవన్నీ ఎందుకొల్ల అంటే దీనికి ఏంటంటే ఈ ఈక్విటీ కొనుగోళ్ల విక్రయాలపై జనాల అవగాహన పెరిగింది తర్వాత ఏమైంది పొదుపు మార్గాలు చాలా విస్తృతంగా వ్యాపించాయి ఈ విస్తృతంగా వ్యాపించటం వల్ల ఏమైందంటే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఏమవుతుంది అనేటువంటిది ఇంతకు ముందు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్న అదొక అవగాహన కలిగించేటువంటి ఒక ప్రక్రియ మొదలైంది ఎప్పుడైతే అవగాహన మొదలై అక్కడ అన్ని కూడా ఈజీగా తెలియటంతో చాలా మంది ఏం చేశారు అంటే ఈ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి సంబంధించినటువంటి వివరాలన్నీ సులభతరం చేస్తూ అందరికీ అందించారు దాంతో ఏమైంది యంగ్స్టర్స్ ముఖ్యంగా 20 నుంచి ఒక 30 32 ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ స్టాక్ మార్కెట్స్ దీని మీద కాన్సంట్రేట్ చేసి ఈ లావాదేవీలన్నీ కూడా ఏం చేశారంటే కొంచెం పెరగడానికి వాళ్ళ యొక్క కృషి చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎలాగోలా మనం సంపాదించాలి ఎలాగోలా మనం చేయాలి ఇందులో ఏముంది ఇందులో ఏముంది అని తెలుసుకుని చాలా వివరంగా అవన్నీ పొందుపరిచి అందరికీ అర్థమయ్యేటట్టు చేసి ఒక సుహృద్ భావ వాతావరణాన్ని కలిగించడం వల్ల ఇవన్నీ పెరిగాయి అయితే ఇక కార్యాలయాలు తెరిచారు కోవిడ్ కొంచెం తగ్గింది కార్యాలయాలకు వెళ్తే మట్టుకు దీని మీద ప్రభావం ఉంటుందేమో అనేటువంటి ఆలోచన కూడా ఉంది కొన్ని చోట్ల ఎందుకంటే కంపెనీలకు టైం కెళ్ళి టైం కు వచ్చేస్తే ఇవన్నీ తగ్గుతాయేమో అంటే ఇంత వృద్ధి రేటు ఇంకా పెరగదేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అయితే ఏం చేశారంటే పెద్ద పెద్ద సంస్థలు ట్విట్టర్ గూగుల్ తర్వాత వీళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే పెట్టేశారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టడం వల్ల జరిగినటువంటి దాంట్లో ఏంటంటే ఎక్కువ పని జరిగింది అనేటువంటిది కంపెనీలన్నీ ఒప్పుకుంటున్నాయి చాలా బాగా పని జరిగింది చాలా బాగా లాభాలు వచ్చాయి ఈ 3 నెలల లాభాల్లో చాలా పెరిగాయి అన్నది కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నదే తర్వాత ఏదైతే కుప్ప కూలింది అనుకున్నారో స్టాక్ మార్కెట్లు అవి క్రమక్రమంగా పెరిగి అవి కళకళలాడటం కూడా చాలా అంటే మనం చెప్పుకోదగ్గ అంశం ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చుని వీళ్ళు చేయటం వల్ల ఏమవుతుందంటే పని ఎక్కువ జరగటం వల్ల అంటే లావాదేవీలు ఎక్కువ జరగటం వల్ల తర్వాత అవగాహన పెరగటం వల్ల ఇవన్నీ కూడా
మనకి చాలా ఆర్థిక స్థితిని అంటే దేశ ఆర్థిక స్థితిని పటిష్టం చేయడానికి ఇవి కారణమయ్యాయి. అయితే రకరకాలుగా చెప్తారు జనం ఏమిటంటే, ఇది మేము ఇంట్లో కూర్చుని ఇంత ఇది ఎలోన్ ఒంటరితనం వచ్చేస్తుంది, ఎవరితోటి ఇదే లేదు, ఇంటరాక్షనే లేదు, ఎంతసేపు దీంతో ఉంది, ఇంట్లో ఉన్నామన్న మాటే కానీ ఈ వ్యక్తిగతంగా అటెండ్ అవ్వాల్సినవి ఏమీ అటెండ్ కాలేకపోతున్నాం మేము, ఇది ఈ పని భారం ఏమి ఎక్కువ ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే, ఇంట్లో ఉంటే ఇదంతా ఈ పొల్యూషన్ నుంచి ఇది తప్పించుకోవచ్చు కదా, మేము ఏదో ఓ గంట 2 గంటలు 3 గంటలు పని ఎక్కువైనా పర్వాలేదు, ట్రాఫిక్లో వెళ్ళి రావాలంటే అది ఇబ్బంది కదా అని కొంతమంది, ఇలాగా రకరకాలైన స్పందనలు ఉన్నాయి. ఏది ఉన్నా కూడా ఏదైనా కూడా ప్రజలు ఈ పరిస్థితుల్లో ఇంటి నుంచి పని జరిగి ఇన్ని వ్యవహారాలు పెరగటంతో ప్రజలు స్టాక్ మార్కెట్ల వైపు చాలా అంటే మొగ్గు చూపారు, చాలా రకాలుగా దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. అందువల్ల ఏమైంది అంటే, ముఖ్యంగా ఏదో ఎలాగోలా సంపాదించాలనేటువంటి యాటిట్యూడ్ తోటి వచ్చిన వర్గమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగోలాగ మనం ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే, మనం ఇంట్లో కూర్చొని చేయాలంటే, ఇది నేర్చుకోవాలి, ఇది చేయాలి, దీన్ని అనుకూలంగా మార్చాలి అనేటువంటిది అన్నీ కూడా ఈ కోవిడ్ టైంలో వచ్చినటువంటి ఆలోచనలు. దాంట్లో ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి దీంట్లోకి వచ్చి దీన్ని అంతా సులభతరం చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని దాని ద్వారా వాళ్ళు కొంచెం సంపాదించుకుని మిగతా వాళ్ళకు కూడా లాభం చేకూర్చేటట్టుగా చేసి వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళే అన్ని రకాలుగా వాళ్ళకి ఎటువంటి అనుమానాలు లేకుండా అన్ని అనుమానాలు తీరుస్తూ వీళ్ళు చాలా ప్రయత్నం చేసి ఈ స్టాక్ మార్కెట్లనే ఒక అంటే ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఒక రకంగా అది ఉపయోగపరం. అయితే వీళ్ళందరూ కంపెనీలన్నీ మీరు వచ్చేయండి కార్యాలయాలకు అంటున్నారు, ఈ మళ్ళీ కార్యాలయాలకు వీళ్ళు వెళ్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం, కానీ ఇంకా ఇంటి నుంచి పని కార్యక్రమం ఎక్కువగానే ఉంది, ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇప్పట్లో స్టాక్ మార్కెట్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదనేది ఒక భావన. అది ఎందుకంటే మన ఆర్థిక స్థితికి అవి ఉపయోగపడతాయి అనేటువంటి ఒక అంటే ఆలోచన ఉంది, ఒక అభిప్రాయం ఉంది. ఏమైనా ఈ ఇంటి నుంచి పని అనేటువంటిది మన దేశ ఆర్థిక స్థితికి, స్టాక్ మార్కెట్ల వ్యవహారంలో పెరుగుదలకి అభివృద్ధికి ఇది పనికొస్తుంది అనేటువంటిది, పనికొచ్చింది ఇంకా వస్తుంది అనేటువంటిది చాలా ఆసక్తికరమైన మనకి వాంఛనీయమైన విషయం. అనేక కొత్త కోణాలు అనేక కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.